ఆల్మండ్ బటర్ బనానా టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ ని మనం ప్లెయిన్ గానే ఒకసారి టోస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ రెసిపీని మనం హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ప్లాన్ చేస్తున్నాం. సో చాలా మంది ఈ మధ్యకాలంలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్లో వరీ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ప్రాపర్గా హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇలా మనం అంటే వీట్ బ్రెడ్ లాంటివి తీసుకోవడం కానీ, అంటే మైదాతో తయారు చేసిన బ్రెడ్ కాకుండా వీట్ బ్రెడ్ తీసుకోవడం, అండ్ అలాగే ఫైబర్ రిచ్గా ఉండే ఫుడ్స్ని తీసుకోవడం, ఫ్యాట్స్ని తగ్గించుకోవడం, అంటే ఆయిల్స్ కానీ ప్లెయిన్ బటర్ ఉంటుంది కదా, యానిమల్ ఫ్యాట్ అలాంటివన్నీ తగ్గించుకోవాలంటే యానిమల్ ఫ్యాట్ అనగానే మనకి కావు నుంచి మనం తయారు చేసుకున్న ఘీ కానీ, కావు లేదంటే బఫెలో ఘీ కానీ, లేదా మిల్క్ కానీ, పనీర్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఆల్మండ్ బటర్ని ప్లాన్ చేసుకున్నాం. సో ఇందులో మనం బనానా కూడా ప్లాన్ చేసుకున్నాం. బనానాని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. బనానాలో మనకి ఫైబర్ ఉంటుంది అండ్ కొంచెం ఆ స్వీట్నెస్ కూడా ఇస్తుంది, అండ్ అంతేకాకుండా చక్కటి పొటాషియం కూడా ఉంటుంది. సో ఆల్మండ్ బటర్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. నార్మల్గా మీరు యూజ్ చేసే బటర్ కాకుండా ఇలాంటి బటర్ తీసుకోండి, ఎందుకంటే ఆ బటర్లో సాల్ట్ కానీ ఫ్యాట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆల్మండ్ బటర్ని మనం ఇలా బ్రెడ్ స్లైస్కి స్ప్రెడ్ చేసుకుందాం. సో ఓపెన్ శాండ్విచ్ కానీ క్లోజ్ శాండ్విచ్ కానీ మీకు ఎలా నచ్చితే అలా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ చేసే ముందు కొంచెం నట్స్ యాడ్ చేసుకుందాం. నట్స్లో మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి చక్కగా ఉంటాయి, అండ్ ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా మంచిది. సో కొంచెం నట్స్ ఇలా డ్రిజిల్ చేసుకుందాం. సో డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనుకున్న వాళ్ళు కొంచెం ఇలా హనీని కూడా డ్రిజిల్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఆల్మండ్ బటర్ బనానా టోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మండ్ బటర్ బనానా టోస్ట్కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, ఆల్మండ్ బటర్ 2 టీ స్పూన్లు, అరటిపండు 1, బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, తేనె ½ టీ స్పూన్. ఆల్మండ్ బటర్ బనానా టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బ్రౌన్ బ్రెడ్ ను టోస్ట్ చేసుకుని, ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ పై ఆల్మండ్ బటర్ ని అప్లై చేసుకుని, పైనుంచి అరటిపండు ముక్కలు పెట్టుకుని, మిక్స్ నట్స్ వేసుకుని, కాస్త తేనెతో డ్రిజిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ బటర్ బనానా టోస్ట్ రెడీ.